మనం ప్రశ్నలు అడిగితే సమాధానాలు రాకపోవడం అనే దాన్ని గురించి ఏం చెప్తారు మేడం గారు? చివరగా చెప్పండి. ఎవరికైనా సరే ప్రశ్నకి సమాధానం రాలేదంటే వాళ్ళ ఆలోచనల్లో కంప్లీట్ ప్యూరిటీ లేదు. మనం వేసుకున్న ప్రశ్నకు సమాధానం రాలేదంటే ఆలోచనలో ఎక్కడ తేడా ఉంది? ఓహో, కంప్లీట్ ప్యూరిటీ లేదు. కంప్లీట్ ప్యూరిటీ వస్తే ఆటోమేటిక్గా అన్ని ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం సమాధానం ఉంది, ఆల్రెడీ ఉన్నాయి. రావట్లేదు అంటే మధ్యలో మైండ్ ఉంది, దాంట్లో ప్యూరిటీ లేదు. ఎక్కడో స్వార్థం ఉంది, ఎక్కడో కొద్దిగా స్వార్థం ఉంది. నా వాళ్ళే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళే బాగుండాలి, మా కులం వాళ్ళు బాగా, ఏదైనా సరే ఏదో ఒక రకమైన స్వార్థం ఉంది, కండిషన్. కాబట్టి ప్యూర్ లేదు. ఎప్పుడైతే ఆలోచనలు ప్యూర్ చేసుకుంటామో అప్పుడు అక్కడే ఉన్నాయి రెండు. మనాలం అక్కడ ఉంది, చెవి అక్కడ ఉంది, అది రెండు అక్కడే ఉన్నాయి. కానీ ఏ తాళం దేని ఏ తాళం ఇది నాది అనుకున్నాం కాబట్టి చెవి కనపడలే. చెవి నాది అన్నా కూడా అది కనపడలే. అది ఈ తాళం చెవి నాది అంటే తాళం రెండు నావి కాదు నాయనా, ఈ రెండు నావి కాదు. ఇంటికి తాళం అది, నాకు కాదు. అదే 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 నాకు కాదు. మరి అట్లా అనుకుంటే అన్ని సమాధానం. అది కూడా నేను బయటికి వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పుడు ఉండేటప్పుడు కాదు అది. సో తాళం నాది అనుకున్నప్పుడు తాళం చెవి కనపడదు, తాళం చెవి నాది అనుకున్నప్పుడు తాళం కనపడదు. అంటే రెండు అక్కడే ఉన్నాయి, రెండు అక్కడే ఉన్నాయి. అంటే ప్రశ్న సమాధానం రెండు ఒక దగ్గరే ఉన్నాయి. మైండ్ ప్యూరిటీ లేకపోవడం వల్ల సమాధానాలు రావట్లేదు. మైండ్ అడ్డు వస్తుంది, అడ్డు వస్తుంది. బ్రహ్మంలో కలిపేసి అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తుంది కదా. ఎస్ సార్, అది కనిపిస్తూ ఉంటది. ఇంకోటి దృష్టి ఆడ వెళ్ళదు. ఇంకోటి సార్, మైండ్ లెవెల్లో ఉన్నప్పుడు ప్రశ్న వేసుకుంటే అలాంటి సమాధానమే వస్తుందిగా. వస్తుంది. దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, అది వచ్చింది అనడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా మైండ్ శూన్యంలో ఉండాలి. మైండ్ లేని స్థితిలోనే సరి అయిన సమాధానం వస్తుందని చెప్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.